Vecura Wellness Clinic, Scientific Slimming Treatment Center. Call 740-11-4444. ఆమె ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియాతో బాగానే ఫాలోయింగ్ ఉంది. ఆమె రీల్స్కు ఫ్లాట్ అయ్యి ఓ యువకుడు ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఇద్దరు ప్రేమించుకున్నారు. యువతి మైనర్ అయినా కూడా ఆమెతో శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడు ప్రియుడు. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. ఇంత జరిగాక పెళ్ళాడకపోతే ఎలా అని గొడవేసుకుంది. దీంతో ఆ యువకుడు చేసిన పనితో అదే ఆమెకు ఆఖరి రోజైంది. ఏం జరిగింది? ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో దారుణాలు పెరిగిపోతున్నాయి. రికార్డ్ బ్రేకింగ్ క్రైమ్ అక్కడే జరుగుతోంది. నిర్భయ ఘటన, శ్రద్ధావాకర్ ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. తాజాగా మరో ఘటన భయానికి గురిచేస్తోంది. యువతిని గర్భవతిని చేసి ఆమె 7 నెలల గర్భాన్ని మోస్తుంటే పెళ్లి చేసుకోకుండా హతమార్చాడు. అంతేకాదు, గొయ్యి తవ్వి పాతిపెట్టి ఏం తెలియనట్లు అందరి ముందే తిరిగాడు. కానీ చేసిన తప్పుకు కర్మ ఫలితం తప్పుతుందా? తప్పదు. అందుకే జైలు పాలయ్యాడు. వెస్ట్ ఢిల్లీకి చెందిన సోనీ అనే 19 ఏళ్ల యువతి సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండేది. ఆమెకు 6,000 మంది వరకు ఫాలోవర్స్ ఉన్నారు. రీల్స్ చేస్తూ వైరల్ అయ్యింది. ఎంతోమంది ఆమెకు లైకులు కొట్టేవారు, కామెంట్లు చేసేవారు. అలా ఆమెకు సంజు అలియాస్ సలీం అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. చెట్టా పట్టాలేసుకొని తిరిగారు. అలా ప్రేమలో ఉన్న సోనీ సలీంతో ఉన్న ఫోటోలు వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేది. అటు సలీం కూడా ఆమె గురించి ఇన్స్టాలో పోస్టులు పెడుతుండేవాడు. ఈ విషయం కాస్త సోనీ ఇంట్లో వాళ్లకు తెలిసింది. ఫోటోల్లో ఉన్న వ్యక్తి ఎవరు అని ప్రశ్నించారు. అతను నా ఫ్రెండ్ అని సమాధానమిచ్చింది. కుటుంబ సభ్యులు కూడా సరే అనుకున్నారు. కానీ వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమబంధం కాస్త శారీరక బంధంగా మారింది. ఫలితంగా సోనీ గర్భం దాల్చింది. గర్భవతి అని తెలియగానే సోనీ సలీంకు విషయం చెప్పింది. అతను కాస్త అభాషం చేయించుకోవాలని అన్నాడు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. అలా 7 నెలలు అయ్యింది. మరో 2 నెలల్లో బిడ్డ పుడుతుంది. ఇప్పటికైనా పెళ్లి చేసుకోమని సోనీ బతిమాలింది. కానీ సలీం అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో ఈ నెల 21న కర్వాచౌత సందర్భంగా ఉపవాసంలో ఉంది సోనీ. సాయంత్రం సలీంను కలవాలని కోరింది. ప్లాన్ ప్రకారం సోనీని అంతం చేయాలనుకున్నాడు. తన ఇద్దరు ఫ్రెండ్స్ పంకజ్, రితిక్లను కారులో కలిశాడు. ప్లాన్ చెప్పాడు. ముగ్గురు కలిసి కారును అద్దెకు తీసుకున్నారు. సోనీని కలిసేందుకు వెళ్లారు. అలా సోనీని పికప్ చేసుకుని హర్యానాలోని రోహ్తక్కు వెళ్లారు. దీంతో అక్కడ కూడా ఇద్దరి మధ్య మళ్ళీ పెళ్లి టాపిక్ వచ్చింది. ఇద్దరు అరుచుకున్నారు. ఇదే మంచి సమయం అనుకున్న ముగ్గురు సోనీని గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని 4 అడుగుల గొయ్యి తీసి పాతిపెట్టారు. అనంతరం వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇక మరుసటి రోజు సోనీ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన చెల్లి కనిపించడం లేదని చెప్పాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఎవరిపైనా అనుమానం ఉందా అని ప్రశ్నించగా ఇన్స్టాలో తన చెల్లికి ఓ యువకుడు పరిచయం అయ్యాడని, అతనితో ఫోటోలు కూడా పోస్టు చేసిందని అన్నాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని వారి స్టైల్లో ప్రశ్నించగా విషయం కక్కేశాడు. తాను స్నేహితులతో కలిసి హత్య చేసినట్లుగా అంగీకరించాడు. దీంతో పోలీసులు సలీం, అతని ఫ్రెండ్స్ పంకజ్లను అదుపులోకి తీసుకున్నారు. అటు రితిక్ పరారీలో ఉండడంతో అతని కోసం గాలిస్తున్నారు. అలాగే ఘటనా స్థలం నుంచి సోనీ మృతదేహాన్ని వెలికి తీశారు. ఇదంతా పెళ్లి విషయంలో జరిగిన గొడవ కారణంగానే అయిందన్నారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే సోనీని హతమార్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు. నిందితులను రిమాండ్కు తరలించారు. పంతొమ్మిదేళ్ల సోనీ ఓ అనామకుడిని నమ్మి ప్రాణాలు కోల్పోయింది. ప్రేమించిన వాడే పెనిమిటి అవుతాడు అనుకుంది. కానీ అతను కాలయముడయ్యాడు. ఆమె ప్రాణాలు తీశాడు. ఇప్పుడు జైలు పాలయ్యాడు. జీవిత కాలానికి హంతకుడనే ముద్ర వేసుకున్నాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.